నిత్యం రద్దీగా ఉండే ఉప్పల ప్రాంతంలో పాదచారుల కష్టాలకు చెక్ పెట్టేలా త్వరలో స్కైవాక్ రాబోతుంది. ప్రతిరోజు ఉప్పల్ జంక్షన్ మీదుగా వేల వాహనాలు ప్రయాణిస్తుండటంతో పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అందుకే వాళ్ళు ఫ్రీగా రోడ్లు దాటేలా స్కైవాక్ను నిర్మిస్తున్నారు హెచ్ఎండిఏ అధికారులు. రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్లో జనం ఎదురుచూస్తున్న స్కైవాక్ మరో మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశముంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మిస్తున్న లూప్ ఆకారపు సదుపాయం నగరంలో మరో ఇంజనీరింగ్ అచీవ్మెంట్ గా నిలవనుంది. మే నెల కల్లా స్కైవాక్ పూర్తవుతుందని హెచ్ఎండిఏ అధికారులు చెబుతున్నారు. దాదాపు 25 కోట్ల అంచనాతో 660 మీటర్ల స్కైవాక్ ఉప్పల్ జంక్షన్ నాలుగు వైపులా కలుపుతుంది. మెట్రో స్టేషన్ తో పాటు బస్టాప్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లతో దీన్ని లింకేజ్ చేస్తారు. నాగోల్ రోడ్ వైపు మెట్రో స్టేషన్, రామంతపూర్ రోడ్, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గరలోని వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్ హాఫ్ ఆన్ స్టేషన్లుగా ఉన్నాయి. స్కైవాక్ లో చాలా సౌకర్యాలున్నాయి. 8 లిఫ్టులు, 4 ఎస్కలేటర్లు, 6 మెట్ల దారులున్నాయి. ఉప్పల్ అనేది హైదరాబాద్ లో మెయిన్ పాయింట్. ఉప్పల్ అనేది ఇప్పుడు వరంగల్ నుండి వచ్చే వాళ్ళు కూడా ఉప్పల్ ఆగుతారు. 4 దిక్కు స్కైవేస్ ఏర్పాటు చేయడం శుభపరిణామం. ఈ ప్రాంతాలలో పబ్లిక్ మామూలుగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దాదాపు ఈ ఉప్పల్లో చాలా యాక్సిడెంట్లు అయినాయి. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ఈ స్కైవాక్ అనేది పనిచేస్తాయి. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ అవన్నీ ఉంటుంది, లేట్ అవుతుంటుంది. ఒకవేళ స్కైవాక్ అనేది వస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు ఇంటికి, కొంచెం ఇంకా సేఫ్ కూడా. అంటే యాక్సిడెంట్స్ అలాంటివి ఏమి కావు. నార్మల్ ఒక 5 మినిట్స్ అంటే సిగ్నల్ అటు ఇటు అయితే 5 మినిట్స్ ఇక్కడే లేట్ అయిపోతుంది. అంటే అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ అవుతుంటాయి, ఎందుకంటే సిగ్నల్ అలా ఉంది. రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్ లో రోడ్ దాటేందుకు ఇబ్బంది లేకుండా స్కైవాక్ ఉందంటున్నారు జనం. రామంతపూర్ బోడుపుల్ రోడ్డుకు హబ్సిగూడ, ఎల్బీ నగర్ వైపు మార్గాలను లింకేజ్ చేయటం వల్ల పాదచారులు అన్ని వైపులా వెళ్లేందుకు వీలుంది. రోడ్ క్రాసింగ్ కూడా ఈజీ అవుతుంది అనిపిస్తుంది. చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు కూడా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు హెవీ వెహికల్స్ వస్తుంటాయి కదా. సో స్కైవాక్ అంటే కొంచెం ట్రాఫిక్ కూడా ఈజీగా వెళ్తుంది అని అనిపిస్తుంది. ఉప్పల్ ఎక్స్రోడ్ కాడ వెహికల్ వస్తుంటే జనాలకు ఇబ్బంది కాకుండా ఫ్లైఓవర్ కడుతురు కొత్తది, వేరేది, దానికి జనాలకు ఇబ్బంది కాకుండా చాలా మంచిగా ఉంటుంది. ప్రతి పనికి వెళ్ళాలంటే ఉప్పల్ రింగ్ రోడ్డు తప్పకుండా దాటాల్సి వస్తుంది. అయితే వెహికల్స్ కంటిన్యూగా వస్తుంటాయి, ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలంతా. వెహికల్స్ వెళ్ళే వెహికల్స్ ఆగి తర్వాత వచ్చే వెహికల్స్కి అక్కడ సిగ్నల్ పడేదాకా వెయిట్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. రోడ్ క్రాస్ చేసే సమయంలో పాదచారులు ప్రమాదాల బారిన పడకుండా స్కైవాక్లు ఉపయోగపడతాయంటున్నారు హెచ్ఎండిఏ అధికారులు.